హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి స్లేట్ పెన్సిల్స్లో రకాలు చూద్దాము అవి మనము చిన్నప్పుడు మనం ఓడి రాయడానికే వాడేవాళ్ళం ఈ రోజుల్లో అవి తినడానికి కూడా వాడుతున్నారు అవి ఏంటి రకాలనే చూద్దాం చాలా రకాలు ఉన్నాయి వీటిలో మళ్ళీ కుండల రూపంలో కూడా ఉన్నాయి అవి కూడా తింటారు రావు ఎప్పుడైనా తిన్నావా ఇవి నో ఏంటి దేనికి నాకు ఇది తింటారని ఇప్పుడే తెలుసు ఏంటి ఇప్పటిదాకా తెలియదా మా ఇదిలో చాక్పీస్ చేతిలో అన్నం తింటేనే కొడతారు ఇంట్లో మమ్మీ డొమాల్ డిమాల్ కొడతారు ఇది ఏంటో బిస్కెట్ లాగా తింటున్నారు ఫుల్లీ రోస్టెడ్ వాటి నేమ్స్ స్వీట్ షాప్ లో కూడా ఇన్ని రకాల పేర్లు ఎప్పుడైనా చూసావరా ఏంటి చూడలేదు అసలు అవి చూడ ఇది ఐరన్ బాక్స్ వాడతారు కదా కోల్ అట్లానే ఉంది ఇది ఒక రకమైన స్టోన్ అంట తెలుసా అవి వచ్చేసి ఆల్ ఇన్ వన్ ఛానల్ ఉంది కదా ఓబ్లమ్మ ఛానల్ తన ఛానల్లో అమ్ముతుంది బట్టర్ గ్రే రోస్టడా ఏంటి బట్టర్ వేసి రోస్ట్ చేస్తారా ఏమో తన తను అమ్ముతుంది ఎవరికన్నా కాంట్రాక్ట్ అవ్వాలంటే తన ఛానల్ లింక్ అనేది ఇస్తాం కాంట్రాక్ట్ కూర్చొని తినాలి ఇది ఎవరైనా కావాలంటే ఇది తినాలిరా లేదు ఇది ఇప్పుడు ఇది అన్ని చాక్పీస్ కదా ఇది అన్ని రాయడానికి వాడే చాక్పీస్ తినడానికి వాడే చాక్పీస్ మనమైతే యాక్చువల్గా రాస్తాము కొంతమంది తింటారంటే అది నాకు తెలియదు నేనైతే ఇప్పుడు టేస్ట్ చేయలేదు ఇది షాప్ లో దొరుకుతుందా స్టేషనరీ షాప్ లో దొరుకుతుందా హాఫ్ రోస్టెడ్ నకోమార్స్ అది వచ్చేసి చెప్పాను కదా తన ఛానల్లో దొరుకుతుంది ఎక్కడికో వెళ్ళేది పని లేదు తను చాలా లింక్ ఇందిస్తాం వెళ్ళి ఆర్డర్ ఇస్తే తను అమ్ముతుంది అట్లా ఇంట్లోనే చేస్తున్నారు లేదు బయట నుంచి ఆర్డర్ ఇచ్చి తెప్పిచ్చేసి ఇక్కడ అమ్ముతారంట ఓకే రిటైలర్ చేస్తున్నారు కానీ ఇవి నాకైతే ఒకసారి అనిపిస్తుంది ఇవన్నీ నేనే అడిగాను తన్నే యాక్చువల్గా నేను స్వీట్ షాప్ ఓబామా అని పిలుస్తాను ఇదిగో మీరు తింటారా ఆ స్వీట్ షాప్ ఏంటి వైట్ కడాయి ఏం అర్థం కాలా కాదీ వైట్ కాది చికెన్ టైప్ ఇంత పెద్దదిగా ఉంది అంటే వెజెస్ లో చాలా రకాలు ఉంటాయి కదా స్లైట్ పెన్సిల్స్ తినే వాళ్ళకి కూడా చాలా రకాలు ఇది రాయిలాగా ఉంది ఎట్లా కరుస్తారు కరచరు తింటారు నమిలి లేదు ఇట్లా బయట ఎట్లా చేస్తున్నారు చేసే వాళ్ళ కామెంట్ పెట్టమని ఎలా బయట చేస్తున్నారు అనేది నాకు నార్మల్ గా ఏమైనా తినాలంటేనే ఒక సైడ్ లాగుతుంది ఇది అమ్మ రెడ్ స్లేట్ ఫార్ ఇది ఎట్లా పట్టుకొని రాస్తారు అది చెప్పండి ఇంకా సన్నయ్య ఉంటాయి అమ్మ ఇవి తినడానికి కాబట్టి ఇలా ఉన్నాయి నాకు తెలియదు వీటిల్లో రకాలు నేను ఈ మంత్లోనే ఈ రకాలన్నీ చూస్తున్నాను నేను అదే అడిగాను ఓబులమ్మని ప్లీజ్ నాకు వాటితో కేక్ చేసి పంపించవా అని అడిగాను ఇదితో ఈ కేక్ కూడా తినరా ఏంటి నో కామెంట్స్ ఏంటి వైట్ స్లేట్ బార్ ఇది ఇది రెస్లేట్ రాయడ్ బార్ ఇదిలో కూడా ఎట్లా రాస్తారు ఇంత పెద్దదిగా ఉంది చేత పట్టుకుంటారు ఎట్లా పట్టుకుంటారు అంత పెద్ద బార్ని ని పిల్లలు రాస్తారు స్లేట్ లో పిల్లలు చేయి కూడా అంత పెద్దదిగా ఉంది ఆఫ్ కట్ చేసి ఇస్తారేమో ఎవరికి తెలుస్తుంది రాసే వాళ్ళకి తెలియాలి బ్లాక్ స్లేట్ బార్ అంటే వైట్ గా ఉంది కదా అది ఏంటి బ్లాక్ ఏమో నాకు తెలియదు అడగాలి కదా మీరు నేను ఎప్పుడు వాటిని చూడటమే ఇప్పుడు చూశాను నేను అది వరకు చూడలేదు నేను ఇప్పుడు రీసెంట్గా చూసి నాకు వీడియో పంపించవా నేను నేర్చుకుంటాను వాటి గురించి వీడియో చేస్తాను అన్నాను ఎందుకంటే మనం కూడా తెలుసుకోవాలి కదా వీటి గురించి కానీ తినటానికి మనకి ఇక్కడ తినకూడదు అవి రూల్ ప్రకారం కూడా మనం తినే ఒక మిట్టిపాట్లాగా ఉంది వైట్ చాలక్క ఏంటది రాయి లాగా ఉంది అది వచ్చేసి నాకు నాకు తెలిసిది నేను చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు ఇంటి ముందు ముగ్గేస్తారు కదా రంగోలి వేస్తారు కదా దానికి వాడేవాళ్ళు ఇట్లా పట్టుకొని వేసేవాళ్ళు రంగోలికి నాకు అది తెలుసు అది పట్టుకుని వేసేవాళ్ళు దాన్ని కూడా పీసా లేకపోతే పిల్లలు ఆడుకోవడానికి చిన్న చిన్న బొమ్మలు మిట్టి పాట పిల్లలు ఆడుకుంటారు కదా అవి నాలాగా చిన్నపిల్లలు అబ్బా నువ్వేవి చిన్నపిల్లవాడి కాదులే కానీ ఊరుకో చాలా పెద్దోడివి నేను చిన్నపిల్లలు అంటే కానీ దీంతో నీకు ఫుడ్ కుక్ చేస్తే టూ డేస్కి వచ్చిద్దారా నేను చిన్నపిల్లలు కాబట్టి వన్ వీక్ కే వస్తుంది వన్ వీక్ వస్తుంది సరే రేపు అదే సైజులో నీకు వండ పెడతాను ఇది చూడు బలే ఉంది గ్లాస్ ఇది లైక్ బ్యాచులర్స్ కి గుర్తు వస్తుంది క్లాస్ చూసాక వై పెద్దగా చెప్పేసి షార్ట్స్ క్లాస్ ఇది వచ్చేసి చూసారా ఇది 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 మాకు గిన్నె లాగుంది ఇక్కడ మేబీ కానీ నాకు ఆ షార్ట్ వచ్చేసి మన దీపం వెలిగిస్తాం కదా అది అది ఓకే షార్ట్ ఎంత బాగుంది తెలియదు అడిగి తన పేరు పేరు అయితే మమత గ్లాస్ ఎంత చెప్పు రామ్ కొనుక్కుంటాడంట అవును షార్ట్ గ్లాస్ ఇది చూడు బిందెలాగా మనకి వాటర్ ఫిల్ చేస్తాం కదా అదే మనకి ఎందుకు ఇదేంటి టైల్సా ఇప్పుడు రెడ్ స్లేటా సెల్టాన్ అంటే ఏంటది సెల్టాన్ వైట్ షెల్టాన్ ఇవి తినడానికి ఆల్మోస్ట్ అన్ని దీంట్లో తను చెప్పడం అన్ని తినేవే అని చెప్పి నెక్స్ట్ బ్లాక్ అంటారు చూడండి అది బ్లాక్ ఇది బ్లాకా ఇది అంటారేమో బ్లాక్ చెప్పనా బ్లాక్ అంటారని అది బ్లాక్ వచ్చినాయి చూసావా అది యాష్ కలర్ సిమెంట్ కలర్ అంటారు అది కానీ ఈ వీడియో చూసే వాళ్ళందరినీ నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను మీలో ఎవరన్నా తింటే గనక నా వీడియో కింద కంపల్సరీ గుర్తుంది బాగుంటది చూసాక నాకు ఇదే చిన్నపిల్లలు అప్పుడు ఆడుకునే వాళ్ళు బాగుంటది ఆటక పనికి వస్తాయి మనకైతే తినే వాళ్ళకైతే తినే వేలోకి వెళ్ళిపోతారు ఆటకి నడువులో ఏమైనా స్టోన్ మిస్ అయిందంటే ఎవరు అది తిన్నది ఒకటి మిస్ అయింది స్టోన్ అంట వైట్ బ్రోకన్ అదే ఆ సెవెన్ స్టోన్స్ లో పైన ఒక వైట్ టైల్స్ పెడతారు కదా అది అనిపించాలి అని అది ఇది ఓకే ప్లీజ్ త్వరగా మీరు కొనుక్కోదలుచుకుంటే ఓబ్లో మా సిస్టర్ లో మాటికి సెవెన్ స్టోన్ ఆడితే అరే ఒక స్టోన్ మిస్ అయిందిరా ఎవరు అది తినేది గేమ్ రాదు తినే అక్కడ పెట్టాలి ఎవరు తిన్నారో చెప్పండి లేదంటే వాళ్ళు వాళ్ళని తీసి అక్కడ పెట్టేస్తాము వాడు స్టమక్లో ఉంది పట్టాల ఉంది వాళ్ళు కూర్చోబెట్టేస్తారు సెవెన్ స్టోన్ కింద పైనే కూర్చోబెట్టాలి కింద ఎట్లా కూర్చోబెట్టాలి రెడ్ చిప్స్ అంట ఓ చిప్స్ కూడా ఉంది అదిలో పొటాటో చిప్స్ చిప్స్ ఉంది షార్ట్స్ గ్లాస్ ఉంది షార్ట్ పోసుకోవాలి లేదా అది కూడా ఉంటుందా అని అడుగుతున్నాను వైట్ చిప్స్ ఉంది రెడ్ చిప్స్ ఉంది సైడ్ కి రెడీ అయింది గ్లాస్ రెడీ అయితే ఇంకొక లిక్విడ్ మాత్రమే మిస్సింగ్ ప్లేస్ అడుగు ఇస్తారేమో సిస్టర్ అది మాత్రం మిస్సింగ్ సిస్టర్ అదిగో బ్లాక్ చిప్స్ ప్రతిసారి యాష్ కలర్ ని చూపించి బ్లాక్ బ్లాక్ అంటున్నారు కళ్ళ జోడి పెట్టుకోవాలి రామ్ పెట్టుకుంటే కూడా అది యాష్ కలర్ లాగానే ఉంది సిమెంట్ కలర్ లోనే ఉంది నమ్ముతారు బ్లాక్ అంటే ఇది చార్కోల్ అని నమ్ముతారు ఈ డీజిల్ ట్రైన్ స్ట్రీమ్ ఇంజిన్స్ ఉంటుంది కదా అది చేస్తారు కదా లోపల అట్లనే ఉంది మీద ఎవరన్నా తినేవాళ్ళు కామెంట్లు రాయండి అమ్మ రామ్ కూడా ట్రై చేస్తాడు తినడంలో ప్లీజ్ ఎవరన్నా సరే తన ఛానల్ కింద కిందిస్తాను తన ఛానల్ సపోర్ట్ చేయండి అదేవిధంగా మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు చేయి చూడండి చూసాను ఇప్పుడు గుర్తుందా ఈరోజు లైవ్కి వచ్చిందారు ఓబ్లో మిస్టర్ సేమ్ టోన్ లాగా లేదు దొరికింది ఓకే ఇది యూజ్ అయితే నిజంగా ఇది మేకప్ కూడా వాడొచ్చురా అవును అన్ని ఇదిలో చేయి పెట్టి ఇట్లా చేయి పెట్టుకుంటే సరిపోతుంది ఓకే కరెక్ట్ మీరు ఈ వీడియో చూసి ఇది ఇది కొనుక్కొని మేకప్ పౌడర్ సేవ్ చేసుకోండి ఎందుకంటే కాస్ట్ కూడా నాకు తెలిసి త్రీ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ లోపే ఉంటుంది వన్ కేజీ థ్యాంక్ సో మచ్ మా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ సబ్స్క్రైబ్ చేస్తాను